ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన కరీంనగర్ వి కన్వెన్షన్లో గౌడ సోదరుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు రామగుండం ఏరియా గౌడ సంఘం నాయకులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ను ఘనంగా సన్మానించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు బుధవారం ఉదయం గోదావరి కని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గౌడ సంఘ నాయకులు మేరుగు హనుమంతు గౌడ్, కోట రవి గౌడ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి అంచెలంచెలుగా ఎదిగి మంత్రి స్థాయికి చేరుకున్న పొన్నం ప్రభాకర్ గౌడ్ బడుగు బలహీన వర్గాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంపీగా ఉన్న పొన్నం పార్టీ అధిష్టానాన్ని సైతం ధిక్కరించి ప్రజల పక్షాన నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభాకర్ గౌడ్ స్ఫూర్తితో గౌడ సమాజాన్ని చైతన్యపరిచి నైతిక విలువలతో సమాజానికి సేవలందించేలా అందరినీ ప్రోత్సహించేందుకే ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 10న కరీంనగర్ జరిగే కార్యక్రమానికి రామగుండం పారిశ్రామిక ప్రాంత గౌడ కుల బాంధవులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. 10 తారీఖు నాడు మన పొన్నం ప్రభాకర్ మంత్రి గారికి రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి గౌరవ సభ్యులందరూ సన్మానం చేయాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కరీంనగర్ ప్రాపర్ నుంచి ప్రభాకర్ ఒక మా గౌడ కుల బాంధవులు కాబట్టి అన్ని పార్టీలకు అతీతంగా అందరు గౌడ సన్మానం చేయాలని గౌడ సంఘం నిర్ణయించడం జరిగింది. ప్రభాకర్ ఒక చిన్న విద్యార్థి దిశ నుంచి నాయకుని నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఇంతింతలు పెరుగుతూ ఏవీపీ నుంచి ఎన్ఐసిఐ, ఎన్ఐసి నుంచి యూత్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నుంచి ప్రజాక్షేత్రంలో పాల్గొనడం, ఆయన ఎన్నికలలో బీసీఎంఎస్ చైర్మన్ అవ్వడం, అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నటువంటి మా కుల బంధువుడు కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని వెనకతరాలను చైతన్యపరచడానికి మాత్రమే మేము కుల తరపు నుంచి సన్మానం చేయడం నిర్ణయించడం. అట్లే నైతిక విలువలతో సమాజ సేవ చేయడానికి ఒక కులానికి కాదు మా కుల బాంధవులందరికీ మేము చెప్పేది ఏంటంటే మాకు వాళ్ళ యొక్క సంకేతాలు ఏంటంటే వెనుక అన్ని సమాజంలో అందరికీ మనం సేవాభావంతో ఉంటూ లీడర్షిప్ ఎదగాలని చెప్పి ఆదర్శం కోసమే ప్రభాకర్ సన్మానం చేయడానికి కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌడ ముద్దుబిడ్డ శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 10వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి కరీంనగర్ బైపాస్ బొమ్మకల్ రోడ్లో ఉన్నటువంటి వి కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున గౌడ ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున గీతా కార్మికులు, గౌడ కులస్తులు అందరూ కూడా తరలి వస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో నుంచి కూడా సొసైటీకి సంబంధించినటువంటి గీతా కార్మికులు కావచ్చు, అదేవిధంగా గౌడ కులస్తులందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరై పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాల్సిందే కోరుతా ఉన్నాం. ఆయన విద్యార్థి రాజకీయాల నుంచే ఒక ప్రత్యేకమైనటువంటి శైలితోటి రాజకీయాలు చేసుకుంటూ యువజన రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకొని రాష్ట్ర రాజకీయాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈయన యొక్క పనితనాన్ని చూసి ఎంపీగా టికెట్ ఇచ్చి గెలిపించి అప్పుడే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ప్రజలు ఓటేసి వచ్చినటువంటి ఆ ఎంపీ పదవిని కూడా ఒక సమయంలో పార్టీ ఆదేశాలను కూడా కాదనుకుని ప్రజాక్షేత్రంలోకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో తనదైనటువంటి పాత్ర పోషించినటువంటి గొప్ప వ్యక్తి పొన్నం ప్రభాకర్ గౌడ్. అటువంటి పొన్నం ప్రభాకర్ గౌడు గౌడ జాతికి సంబంధించిన వ్యక్తి కాబట్టి గౌడ కులస్తులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా
పదో తారీఖు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ. ఇంకా ఈ మీడియా సమావేశంలో వంగ శ్రీనివాస్ గౌడ్, మండ రమేష్ గౌడ్, సింగం సత్తయ్య గౌడ్, కోల లక్ష్మణ్ గౌడ్, పూర్ణ గౌడ్, పొన్నం విజయ్ కుమార్ గౌడ్, బిందె నాగభూషణం గౌడ్, గడ్డం శ్యామ్ కుమార్ గౌడ్, అశోక్ గౌడ్, బొన్మకల శ్రీధర్ గౌడ్, తాళ్లపల్లి కృష్ణ గౌడ్, పొన్నం విజయ్, గుర్రం గోపి, బండారి రవీందర్, పొన్నం అంజయ్య, పైడిపల్లి రామూర్తి, దుర్గాప్రసాద్, మాచిడి రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.